నెల్లూరు నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్ఛార్జి మాజీ మంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రామాదేవి కలిసి పలుచోట్ల స్వామివారిని దర్శించుకున్నారు. 8వ డివిజన్లోని ఉస్మాన్ సాహెబ్ పేటలో పర్యటించిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించారు. స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం 40వ డివిజన్ పరిధిలోని గచ్చుకాలువ ప్రాంతంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. అక్కడ కూడా గణనాథుణ్ణి దర్శించుకున్నారు. అలాగే 13వ డివిజన్లోని యలమవారి దిన్నె ప్రాంతంలో పర్యటించారు. అక్కడ కొలువు తీర్చిన గణపతి దేవుణ్ణి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కుట్రతో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడిని త్వరగా విడుదల చేయాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. శుభాకాంక్షలు అందరూ సకల ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో అందరూ ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో జరిగిన పరిమాణం అందరికీ తెలిసింది. కోర్టు హైకోర్టులో దీని మీద ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ భగవంతుడు దయవల్ల రేపు నాయకుడు బయటకు రావాలని అందరూ ప్రార్థించాల్సిందిగా కోరుకుంటున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.